అలా ఉండేటువంటి హనుమంతుల వారు చెప్తున్నటువంటి మాట మీరు రాముణ్ణి ధ్యానించండి కానీ ఐహికమైనటువంటి ఇతరమైనటువంటి ప్రయోజనముల కొరకు రాముణ్ణి మీరు ధ్యానించకండి రాముణ్ణి ధ్యానిస్తే శ్రీరామ జయరామ జయ జయ రామ అని ఆయనకే మంగళం కలగాలి శ్రీరామ జయ ఇదే మంత్రం హనుమంతుల వారు చెప్పేటువంటి మంత్రం ఏమిటంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయరామ అని చెప్పండి చాలు అంటే చాలు అక్కడ హనుమంతుల వారు ఉంటారు ఎక్కడ ఈ జయమంత్రం పఠించబడుతుందో అక్కడంతా కూడా హనుమంతుల వారు ఉండి వీళ్ళ యొక్క యోగక్షేమాలన్నీ రామభక్తుల యొక్క యోగక్షేమాలన్నీ హనుమంతుల వారే నెరవేరుస్తానని తాను ఒక ఉపనిషత్తులో రామ రహస్యోపనిషత్తు అనేటువంటి దాంట్లో చెప్తారు హనుమంతుల వారు కనుక హనుమంతుడికి తెలుసు రాముడి యొక్క సంకల్పం ఏమిటో తెలిసేటువంటి అవకాశం ఉంది అలాగా భగవంతుని యొక్క సంకల్పం వీళ్ళందరికీ ఎవరికీ చేయనటువంటి ఒక గొప్పతనం ఒక దర్భకిచ్చినట్లుగా అలాగే హనుమంతుల వారికి ఇచ్చినట్లుగా భద్రాచలంలో రామదాసు గారికి ఇచ్చినట్లుగా చూస్తే అదొక్కటే కాదు ఇంకొకటి రామ సంకల్పం ఏమిటో తెలియకపోవడానికి